హరే కృష్ణ ప్రభుత్వం. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 23వ అధ్యాయం 41వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో బ్రాహ్మణ పత్రులను అనుగ్రహించటము అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. ఇందులో మనము డీటెయిల్గా చూసాము ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు, ఆయన మిత్రుడు అందరూ కలిసి ఒక లీలని చేయడానికి పూనుకున్నారు. సో వాళ్ళకి ఆకలి అవుతుంటే ఆకలి తీర్చుకోవడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి సలహా మేరకి వాళ్ళు యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని అడగడం జరిగింది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు మేము వచ్చాము అని చెప్పినా కానీ బ్రాహ్మణులు మాత్రం వాళ్ళకి ప్రసాదం ఇవ్వకపోవడం, పైగా విని కూడా విననట్టుగా ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఇది తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గోపబాలులందరూ కూడా మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడికి ఫిర్యాదు చేస్తే శ్రీకృష్ణ భగవానుడి సలహా మేరకు ఈసారి వాళ్ళు బ్రాహ్మణ పత్రుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణ పత్రులు ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, మీరు ఇచ్చే ప్రసాదం కోసం మేము ఎదురు చూస్తున్నాము అనేటువంటి విషయం తెలుసుకున్నారో, వెంటనే బ్రాహ్మణ పత్రులు హడావుడిగా శ్రీకృష్ణ భగవానుడి దర్శనం చేసుకోవడం కోసం ప్రసాదాలు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని శ్రవణం చేస్తూ ఉన్నారు, కృష్ణుడి మీద అత్యంత ప్రేమను కలిగి ఉన్నారు. కృష్ణుడు రాక తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆగలేదు ఇంకా, కానీ వాళ్ళని ఆపడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. భర్తలు, సోదరులు, పుత్రులు, మిత్రులు అందరూ కూడా ఆపడం అనేటువంటిది ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు మాత్రం ఆగలేదు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడు చాలా ప్రసన్నమయ్యారు వాళ్ళ యొక్క ప్రేమకి, వాళ్ళ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రసన్నమైపోయి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏమీ లోపం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే శ్రీకృష్ణ భగవానుడు చివరిగా వాళ్ళని తిరిగి కర్మకాండ యజ్ఞం చేస్తున్నటువంటి మీ భర్తల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి మీ సహాయం అవసరం, వాళ్ళు వాళ్ళ యజ్ఞాలను కంప్లీట్ చేయాలి అని అంటే మీరు వాళ్ళతో ఉండాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే బ్రాహ్మణ పుత్రులకి శ్రీకృష్ణ భగవానుడిని వదిలిపెట్టేసి వెళ్ళడం అనేటువంటిది ఇష్టం లేదు. మామూలుగా కృష్ణుని యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం పొందినటువంటి ఎవరైనా సరే తిరిగి లౌకిక జీవనంలోకి వెళ్ళాలి అని అనుకోరు. కృష్ణుడే స్వయంగా చెప్పారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు తిరిగి ఈ భౌతిక లోకాలలో రావాల్సిన అవసరం లేదు అని. మరైతే బ్రాహ్మణ పుత్రులకి అనుమానం వచ్చింది, నువ్వు ఒకటి చెప్తున్నావు ఇంకొకటి చేయమంటున్నావు, మేము నీ పాదాలని ఆశ్రయించాము, మళ్ళీ మమ్మల్ని నువ్వు లౌకిక జీవనంలోకి పంపిస్తున్నావు, ఇది మా పట్ల నువ్వు చేస్తున్నటువంటి సరైన నిర్ణయం కాదు అని చెప్పేసి బ్రాహ్మణ పత్రులను అడిగితే, అప్పుడు మనకి ఆచార్యులు వారు ఇస్తున్నటువంటి భాష్యం ప్రకారంగా మనం ఏం తెలుసుకున్నామంటే, బ్రాహ్మణ పత్రులు కూడా బ్రాహ్మణులను వదిలేసి వచ్చేశారు, గోపకన్యలు కూడా వాళ్ళ భర్తలను వదిలేసి వచ్చారు కృష్ణుడి దగ్గరికి. అయితే కృష్ణుడు గోపకన్యలను మాత్రం అంగీకరించారు, కానీ బ్రాహ్మణ పుత్రులను అంగీకరించలేదు, తిరిగి పంపించేశారు. కారణం, కృష్ణుడు ఈ సమాజం దృష్ట్యా ఆయన ఒక వైశ్యుడు, కానీ బ్రాహ్మణులు ఉత్తమ కులస్తులు, ఉత్తమ కుల స్త్రీలు అయినటువంటి వాళ్ళు. ఈ వైశ్య వర్ణంలో ఉన్నటువంటి కృష్ణుడి దగ్గర మండిపోవడం అనేటువంటిది అది సరైనటువంటి సంకేతం అనేటువంటిది వెళ్ళదు. రెండవది, బ్రాహ్మణ పత్నులు బ్రాహ్మణులతో ఉండడము అనేటువంటిది అవసరం. ఎందుకంటే బ్రాహ్మణులు భక్తులు కాదు, భక్తులైనటువంటి బ్రాహ్మణ పత్నులు బ్రాహ్మణులతో ఉంటే బ్రాహ్మణులను కూడా భక్తులుగా మార్చే అవకాశం, వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి తీసుకురావచ్చు. ఒక భక్తుడు భౌతిక విషయంలో ఉన్నారు అని అంటే తనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి లౌకికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులను కూడా భక్తులుగా మార్చడం కోసం మాత్రమే భక్తులు అనేటువంటి వాళ్ళు భౌతిక విషయంలో ఉండడానికి శ్రీకృష్ణ భగవానుడు అంగీకరిస్తారు. అంటే కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించినప్పటికీ తిరిగి కృష్ణుడు వాళ్ళని భౌతిక విషయంలోకి ఎందుకు పంపిస్తారు అని అంటే వాళ్ళ ద్వారా అభక్తులను భక్తులుగా మార్చడం కోసం. అందుకని బ్రాహ్మణ పుత్రులు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. కానీ గోపకన్యలు అలా చేయలేదు, గోపకన్యలకు కూడా ఇలానే చెప్పారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు, మీరు నాతో ఇప్పుడు అర్ధరాత్రి కాడ రాసలీలలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. అయినా కానీ వాళ్ళు వెళ్ళలేదు. కృష్ణుడు తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేంతవరకు వాళ్ళు అక్కడే చలిలో మంచులో ఎదురు చూస్తూ ఉన్నారు కృష్ణుడి కోసం.
సో అది గోపకన్యల యొక్క కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ. ఇక కొంతకాలానికి బ్రాహ్మణులు కూడా వాళ్ళ యొక్క తప్పును తెలుసుకున్నారు. ఓ, మేము ఎంత తప్పు చేశాము, స్వయంగా కృష్ణుడే వచ్చి మమ్మల్ని ప్రసాదం అడిగితే మేము కృష్ణుడికి ఇవ్వలేదు, కర్మకాండకే ఎక్కువగా విలువిచ్చాము. మనకంటే మన భార్యలు ఎంత ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళది అలౌకికమైనటువంటి. సో బ్రాహ్మణులు వాళ్ళే ఆశ్చర్యపోయారు వాళ్ళ భార్యలకి ఉన్నటువంటి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తిని చూసి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఉత్తమ జన్మ పుట్టాము, ఆ జన్మ కూడా వేస్ట్, మేము ద్విజులమయ్యాము, ద్విజత్వాన్ని పొందినటువంటి ఈ జన్మ కూడా వేస్ట్, మేము యజ్ఞాలు చేసేటువంటి స్థాయిలో జ్ఞానాన్ని పెంపొందించుకున్నాము, అయినా సరే అది కూడా వేస్ట్. ఇది మూడు స్థాయిలు అన్నమాట మన జీవితంలో, మూడు స్థాయిలు. పుట్టుక ఉత్తమ కులంలో ఉత్తమ జన్మ పుట్టడం అనేటువంటిది కూడా ఒక గొప్పతనమే, కానీ ఉత్తమ జన్మలో ఉండి కూడా మేము కృష్ణుని అర్థం చేసుకోలేకపోయాం. రెండు, ద్విజత్వాన్ని పొంది కూడా మేము కృష్ణుని అర్థం చేసుకోలేకపోయాం. మూడు, మేము యజ్ఞాలు చేస్తూ కూడా యజ్ఞం ఎవరి కోసం చేయాలో తెలుసుకోలేకపోయాం. కాబట్టి ఈ మూడు స్థాయిల్లో ఉన్నటువంటి మాకు, ఈ మూడు స్థాయిల్లో కూడా మేము సరైనటువంటి జ్ఞానాన్ని పొందలేకపోయాము. కాబట్టి మా ఈ మూడు జన్మలు కూడా వృధా అని వాళ్ళు అనుకున్నారు. అంటే మనం ఏం చేసినా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉత్తమ తత్వాన్ని, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, కృష్ణుడి కేంద్రంగానే మన కర్మాలు చేయాలి, కృష్ణుడికే మనం అర్పించాలి. యజ్ఞంలో అర్పించడం కంటే కూడా కృష్ణుడికి అర్పిస్తేనే దానికి ఎక్కువ విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి ఎంత పండితుడైనా సరే ఆ పండితుడి యొక్క జ్ఞానానికి కూడా ఎలాంటి విలువ లేదు. అదే విషయం బ్రాహ్మణులు లేనటువంటి వాళ్ళు, వీళ్ళు మామూలు బ్రాహ్మణులు కాదు, యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు. వీళ్ళు వాళ్ళ రియలైజేషన్, మేము చేసిన తప్పు ఏమిటి అని పశ్చాత్తాపడుతూ వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఇంకా ఎందుకు ఇలా మారిపోయారు వీళ్ళు, ఇంత ఉన్నత బ్రాహ్మణులైనటువంటి వీళ్ళు, యజ్ఞాలు చేసే స్థాయికి వేదాలు చదివినటువంటి వీళ్ళు మరి ఎందుకు భగవంతుని అర్థం చేసుకోలేకపోయారు అనేటువంటిది మనకి రాబోయే శ్లోకాల్లో బ్రాహ్మణులే చెప్తారు మేము ఎందుకు అర్థం చేసుకోలేకపోయాము అనేటువంటిది. సో అది మనం ఈరోజు చూద్దాం. 41వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవ ప్రణవ ప్రభుజీ. హరే కృష్ణ. నూనం భగవతో మాయాం యోగి నామపి మోహిని. నూనం భగవతో మాయా యోగి నామపి మోహిని. యద్వయం గురవో నూనాం స్వార్థే ముహ్యమహే ద్విజాం. యద్వయం గురువో నూనాం స్వార్థే మహ్యమహే ద్విజాం. భగవద్ మాయ నిక్కముగా మహాయోగుల చెందే మోహపరుచుతున్నతో మన గురించి వేరుగా చెప్పనదేమున్నది? బ్రాహ్మణులమకు మనము అన్ని వర్గముల వారికి గురువులు అయినను నిజలాభ విషయమున మోహగ్రస్తులు మైతిలి. ఓకే, సో కారణం ఏమిటి అంటే ఎందుకు మేము ఇలా ఉన్నాము, ఎందుకు మేము కృష్ణుని తెలుసుకోలేకపోయాము అనేటువంటి దానికి వాళ్ళే చెప్తున్నారు. మాయా అనేటువంటిది ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది ఒక వ్యక్తి మీద అంటే, గొప్ప గొప్ప యోగులు సైతం మాయ వల్ల వాళ్ళు కృష్ణుని తెలుసుకోలేకపోతారు. మాయా ఏం చేస్తుందండి, మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది. మాయ యొక్క డ్యూటీ ఏమిటి, మాయ డ్యూటీ మనల్ని మోహానికి గురి చేస్తుంది, మోహానికి గురి చేస్తుంది. మోహంలో ఉండడము అంటే కృష్ణుడికి దూరంగా, కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలియకుండా ఉండడం, కృష్ణుడికి సరెండర్ అవ్వకుండా చేయడం, కృష్ణుడి శరణులో మనల్ని లేకుండా చేయడం. కృష్ణ భక్తి అంటే మాకొద్దిది అనేటువంటి స్థాయి. ఓకే, కృష్ణ ప్రేమ అంటే మాకు అవసరం లేదు అనేటువంటి స్థితి. ఓకే, ఇలా చేస్తుంది మాయ. అది నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే మాయ నిన్ను కృష్ణుడి నుంచి వెనక్కి లాగేస్తుంది. మనం ఎవరితోటైనా యుద్ధం చేయొచ్చేమో కానీ మాయతో యుద్ధం చేయలేము. మాయ అంత ప్రభావశీలమైనటువంటి, ఒక వ్యక్తితోటి యుద్ధం చేయొచ్చేమో, ఒక వ్యవస్థతోటి యుద్ధం చేయొచ్చేమో, ఒక శక్తితోటి యుద్ధం చేయొచ్చేమో, కానీ మాయతో యుద్ధం చేసి గెలిచినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అరుదైనటువంటి వ్యక్తులు మాత్రమే మాయతోటి కూడా యుద్ధం చేసి గెలుస్తారు. అందుకని ఇక్కడ చెప్తున్నారు మహాయోగులు. మహాయోగులు అంటే ఎవరు,
ఇంద్రియ నిగ్రహం చేసి, వాళ్ళు ఎంతో కాలంగా వాళ్ళు తపస్సులు చేసి వాళ్ళు సిద్ధులు పొందినటువంటి వ్యక్తులై ఉన్నా కానీ వాళ్ళు భగవంతుణ్ణి అర్థం చేసుకుంది. ఎందుకు? వాళ్ళను కూడా మాయ అటాక్ చేస్తుంది, వాళ్ళను కూడా మాయ కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళే కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోతే సామాన్యమైనటువంటి బ్రాహ్మణులమైనటువంటి మనము కృష్ణుడి గురించి అర్థం చేసుకోలేదు అని అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. అంటే వీళ్ళు ఒప్పుకున్నారు, మేము మాయ ప్రభావంలో ఉన్నాము, మేము మాయకి అతీతులమైనటువంటి వాళ్ళం కాదు అని. అంటే యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులు సైతం, గొప్ప పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, వేదాలు చదివినటువంటి వ్యక్తులైనా సరే, మాయ ప్రభావానికి లోనై తీరాల్సిందే, మాయను జయించలేరు. మరి ఎవరు జయించారు? అవన్నీ చేయనటువంటి బ్రాహ్మణ పత్రులు జయించారు. వాళ్ళేమి యజ్ఞాలు చేయడం లేదు, వాళ్ళేమి వేదాలు చదవలేదు, వాళ్ళేమి పండితులు కాదు, వాళ్ళేమి యోగం చేయలేదు, కానీ వాళ్ళు మాత్రం మాయను జయించారు, కృష్ణుని తెలుసుకోగలిగారు. కారణం? కారణం భక్తి యోగం. ఎవరైతే కృష్ణుడు కేంద్రంగా భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు మాత్రమే మాయను జయిస్తారు. ఎంత పాండిత్యం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా మాయను జయించలేరు. ఓకే, అది ఇక్కడ మనకి రుజువు అవుతుంది. అందుకనే మాయ అంటే భగవంతుడు చేతిలో ఆడబడుతున్నటువంటి ఒక ఏమంటాము, భగవంతుడు నియంత్రిస్తున్నటువంటిదే మాయ. సో భగవంతుడే నియంత్రిస్తున్నారు కాబట్టి మాయ యొక్క ప్రభావం మన మీద ఉండకూడదు అని అంటే మనం భగవంతుడి అండర్లో ఉండాలి, భగవంతుడి శరణంలో ఉండాలి. మనం కృష్ణుడి శరణంలో లేకుండా మనం వేరుగా ఉన్నాము అంటే మాయ మనల్ని పట్టి పీడిస్తుంది. ఓకే, సో అప్పుడు మనల్ని ఈ భౌతిక బంధనాల నుంచి బయటపడేయటం అనేటువంటిది ఎవరి సాధ్యం కాదు. కాబట్టి మాయను నియంత్రించేటువంటి నియామకుడు ఎవరున్నారో ఆయన నియంత్రణలోకి మనం వెళ్ళాలి. అప్పుడు మన స్థాయి మాయ స్థాయి ఒకటే అవుతుంది, ఫ్రెండ్స్ అయిపోతాం. ఓకే, ఎందుకంటే మనల్ని నియంత్రించేది కృష్ణుడే, మాయను నియంత్రించేది కృష్ణుడే. కృష్ణుడు నియంత్రణ నుంచి బయటకు వచ్చాము అంటే మాయ మనల్ని నియంత్రణ చేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మాయతోటి నియంత్రింపబడాలా, కృష్ణుడితో నియంత్రింపబడాలా అనేటువంటిది మన నిర్ణయం. ఓకే, సో ఎప్పుడైతే మనం కృష్ణుడి శరణంలోకి వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా మాయ ప్రభావం మనల్ని విడుతుంది. అందుకనే గుణాతీతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే మనల్ని కూడా గుణాతీతుల్ని చేయగలడు. మాయ ప్రభావం లేనటువంటి శ్రీకృష్ణ భగవానుడే మన మీద కూడా మాయ ప్రభావం లేకుండా చేయగలడు. అంతేకాని మనం వెళ్ళిపోయి ఆ మాయనే ఆశ్రయిస్తేను, లేదు అనంటే మాయ స్థాయిలోనే ఉన్నటువంటి ఇతర దేవీ దేవతలను ఆశ్రయిస్తున్న వాళ్ళు కూడా మాయ ప్రభావంలోనే ఉన్నారు. బ్రహ్మదేవుడితో సహా శివుడితో సహా అందరూ మాయ ప్రభావంలోనే ఉన్నారు, ఆ విషయాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు. కాకపోతే మనం ఏ స్థాయిలో ఉన్నామో మాయ ప్రభావంలో ఆ స్థాయిలో వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ బ్రహ్మదేవుడు కూడా మాయ ప్రభావంలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఒప్పేసుకున్నారు. శివుడు కూడా మాయ ప్రభావంలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని స్వయంగా శివుడే ఒప్పేసుకున్నాడు. అలా దేవతలలోనే ఉత్తమ దేవతలైనటువంటి శివుడు బ్రహ్మే మాయ ప్రభావంలో ఉంటే ఇతర దేవతలందరి పరిస్థితి ఏంటి? ఇంకా ఇతర అన్యమైనటువంటి 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాయ ప్రభావంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని మాయ ప్రభావం నుంచి ఎలా బయటపడేస్తారు? సాధ్యం కాదు. బావిలో ఉన్న వాళ్ళు ఇంకొక బావిలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించలేరు, బావిలో లేనటువంటి వ్యక్తి బావిలో ఉన్నటువంటి వ్యక్తిని పైకి లాగలుగుతాడు. లేదు మనము బావి బయట అంటే నూతికి బయట ఉన్నటువంటి వ్యక్తిని ఆశ్రయించకుండా నూతిలో ఉన్న వ్యక్తిని ఆశ్రయించి వాడే రక్షిస్తాడు మనల్ని, వాడి మీదనే ఆధారపడి ఉన్నాం, మనం ప్రాణాలను కోల్పోతాం. సో కాబట్టి మాయ నుంచి బయటపడాలి అని అంటే మనము కృష్ణుడినే ఆశ్రయించాలి. ఓకే, కృష్ణుడి యొక్క భక్తులనే ఆశ్రయించాలి. తప్ప మనం గుణాతీతమైనటువంటి వాళ్ళని మాత్రమే ఆశ్రయిస్తేనే మనం కూడా గుణాతీతం అవ్వగలుగుతాం. సో అందుకనే ఇక్కడ బ్రాహ్మణులు కూడా ఒప్పేసుకున్నారు, మేము కూడా మాయ ప్రభావంలో ఉన్నాం కాబట్టి కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోయాం మేము అని ఒప్పేసుకుంటున్నాం. నెక్స్ట్ 42, రాధారాణి మాతాజీ. అహో పశ్యత నారీణాం అపి కృష్ణే జగద్గురో
అహో పశ్యత నారీణమపి కృష్ణ జగద్గురు. దురంతభావం యో విద్యం మృత్యుపాశాన్ గృహాభిదాన్. దురంతం భావం యో విద్యా మృత్యుపాశాన్ గృహాభిదాన్. జగద్గురువు శ్రీకృష్ణుడి ఎడ ఈ వనితలకు కలిగిన అపారమగు ప్రేమంతుడు. ఆ ప్రేమ గృహశక్తి అనేది మృత్యుపాశమునే ఛేదించి వేసినది. ప్రభుపాదుల వారి భాష్యం. బాహ్య భర్తలు, తండ్రులు, మామలు, స్త్రీలకు గురువుల వంటి వారు. ఆయనను బ్రాహ్మణ స్త్రీలు కృష్ణ భక్తి వలన కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణులు కాగా బ్రాహ్మణులు అజ్ఞానంధకారమున పడిపోయారు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వ్యాఖ్యానం ప్రకారము వెనుకకు తిరిగి వచ్చినంతట బ్రాహ్మణ భక్తులు కంపనము, అశ్రుధారలు, రోమాంచనము, వివర్ణము, కృష్ణ జీవనానంద స్వరూప అని గద్గద కంఠముతో అరచుట వంటి దివ్య పారవశ్య లక్షణములను ప్రదర్శించింది. స్త్రీ తన భర్తను గాక పరపురుషుని ప్రేమించుట అనుచితమేనని ఎవరేని అభ్యంతరం చెప్పినప్పటికీ ఇచ్చట భర్తలు తాము జగద్గురువు భగవంతుణ్ణి అనుకరించుచు గురువులను మాత్రమే అని స్వయముగా తెలిపినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్పిరి. శ్రీకృష్ణుని ఎడగల దివ్యానురక్తి యందు పరిపూర్ణులై ఆ వనితలు గృహము భర్త పరిపూర్ణులై ఆ వనితలు గృహము భర్త పిల్లలు మున్నగు విషయములపై లేశమైనను అనురక్తిని కలగకుండిరని వారి భర్తలు గమనించిరి. కనుక ఆనాటి నుండి వారు ఆ వనితలను తమ పూజనీయ గురువులుగా స్వీకరించినారే గాని తమ భార్యలుగా లేదా సొత్తుగా తలంచలేదు. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఓకే, మ్యూట్ చేయండి. ఓకే, సో బ్రాహ్మణ పత్రుల గురించి బ్రాహ్మణులకు ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బ్రాహ్మణ పత్రులు బ్రాహ్మణుల యొక్క మాటను వినాలి. ఎందుకు? భర్త చెప్పిన మాట భార్య వినాలి, భార్య భర్తకి సొత్తు, భార్య భర్త ఆధీనంలోనే ఉంటుంది, భర్త ఏం చెప్తే అది చెయ్యాలి. భర్త మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా అనేటువంటి దాంతో సంబంధం లేదు, భార్య డ్యూటీ ఏంటి, భర్త చెప్పింది చేయాలి. అదే ఒకవేళ ఆ భర్త పండితుడు అనుకోండి, కొంతవరకు మంచి చేస్తాడు. అదే ఒకవేళ ఆ భర్త భక్తుడు అనుకోండి, ఆ భార్య చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే భక్తుడైనటువంటి భర్త చెప్పింది ఏది చేసినా కానీ భగవంతుడి సేవ చేసిన దాంతో సమానం కాబట్టి, అలా కాకపోతే భక్తుడు కానటువంటి భర్త మంచివాడైనా కానీ సేవ చేస్తే మాయకి చేసినటువంటి సేవలా అయిపోతుంది. అదే మూర్ఖుడైనటువంటి భర్తకి సేవ చేస్తే ఇంకా పతనం చెందిపోతారు, భౌతిక జీవితంలో పతనం చెందిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ భార్యలు చాలా గొప్ప భక్తులు, భర్తలు మాత్రం భక్తులు కాదు. ఎవరి భర్తలైతే భక్తులు కారో వాళ్ళు, అంటే ఒకవేళ భార్య కనుక భక్తురాలైతే వాళ్ళ భర్తలు చాలా అదృష్టవంతులు, ఒకవేళ వాళ్ళు భక్తులు కాకపోయినా. ఎందుకంటే వాళ్ళు భక్తులైనటువంటి భార్యలకి సేవ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకరోజు వాళ్ళ మీద కూడా భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది వస్తుంది, సుకృతి అనేటువంటిది వస్తుంది. వాళ్ళు భార్యలకి సేవ చేస్తున్నటువంటి భర్తల మీద భగవంతుడి యొక్క కరుణ ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ పత్రుల కారణంగా భక్తులుగా మారబోతున్నారు. అది భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క కరుణ. కృష్ణుడి దగ్గరకు వెళ్తుంటే వద్దు అన్నటువంటి వ్యక్తి భక్తుడిగా మారిపోతున్నారు అని అంటే మీరు ఆలోచించండి, అది ఎలా సాధ్యమవుతుంది అంటే కేవలం ఆ బ్రాహ్మణ స్త్రీల యొక్క కారణం, స్త్రీల వల్లనే అది జరుగుతుంది. అయితే వీళ్ళు అంటున్నారు గృహ ఆసక్తి అనేటువంటి మృత్యుపాశముని ఛేదించి వేసేశారు వీళ్ళు. అంటే ఏంటి, మామూలుగా స్త్రీలు ఎంత భక్తులైనప్పటికీ తండ్రి తల్లి మీద ప్రేమ అనేటువంటిది తగ్గదు, ఆసక్తి అనేటువంటిది తగ్గదు, తమ పిల్లల పట్ల తమ భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది తగ్గదు. ఒక పక్క భక్తి ఇంకొక పక్క భర్త పట్ల ప్రేమ అని రెండిటికి కనుక పోటీ పెడితే సరే భక్తి రేపు చేద్దాంలే ఈ రోజుకి భర్తను చూసుకుందాం అనుకుంటారు. ఓకే సరే, వీలైనప్పుడు చూద్దాంలే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, ఈ రోజు మాత్రం భర్తను చూసుకుందాం అనుకుంటారు. కానీ బ్రాహ్మణ పుత్రులు అలా అనుకోలేదు. బ్రాహ్మణ పత్రులకి రెండింటి మీద పోటీ వచ్చినప్పుడు భగవంతుడే ప్రాముఖ్యాన్ని ఇచ్చారు, భగవంతుడికే ప్రాముఖ్యతని ఇచ్చారు, గృహ ఆసక్తి అనేటువంటిది లేదు. అంటే
శుద్ధ భక్తి స్థాయిలో పురోగమించినప్పుడు మనకి మాయా అనేటువంటిది మనల్ని ఏమీ చేయలేదు, బంధించలేదు మనల్ని. మనం ఇంతకుముందు కూడా చర్చించాం రఘునాథ్ దాస్ గోస్వామి కదా, ఎవరు ఎవరి గురించి రఘునాథ్ దాస్ గోస్వామి గురించి గుర్తుందండి మీ అందరికీ? రఘునాథ్ దాస్ గోస్వామి కృష్ణుని చేరుకోవాలి అని అనుకున్నారు, అంటే చైతన్య మహాప్రభువుని చేరుకోవాలి అని అనుకున్నారు, చైతన్య మహాప్రభు పాద పద్మాలను ఆశ్రయించాలి అని అనుకున్నారు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేసేసారు. ఎవరు ఆపుతున్నారు వాళ్ళని? గురువుని ఆశ్రయించకపోయేసరికి ఆ మాయతని లాగుతుంది. గురువును కూడా ఆశ్రయించడానికంటే ముందు కూడా ఎవరు ఆపారు ఆయన్ని? వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వాళ్ళని. అయితే ఆయన్ని ఒక ఒక చెట్టుకి కట్టేశారు, ఎందుకంటే ఆయన్ని అలానే వదిలేస్తే నిద్రపోయి లేసే లోపల ఆయన వెళ్ళిపోతున్నాడు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మార్నింగ్ లేసేసరికి రఘునాథ్ దాస్ కోసం ఇంట్లో ఉంటారో లేదో తెలియదు, ఎందుకంటే మార్నింగ్ లేవగానే మళ్ళీ వెతుక్కోవటం మొదలు పెట్టాలి. కొన్ని వాళ్ళు ఏమన్నా తక్కువ ఐశ్వర్యం కలిగిన వాళ్ళ అంటే ఒక రోజుకే కోట్ల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు, ఒక రోజుకే, అంత ఐశ్వర్యం ఉంది వాళ్ళకి. అలాంటి వ్యక్తి కుటుంబంలో పుట్టినటువంటి ఆయన ఆ ఐశ్వర్యానికి ఆకర్షితుడు కాలేదు. అంటే మామూలుగా మనల్ని భగవంతుడి దగ్గరికి చేరకుండగా చేసేటువంటి ఒక మాయ ఏమిటి అని, ఏంటి మనల్ని మాయ, మాయ దేని ద్వారా మనల్ని అటాక్ చేస్తుంది అని అంటే ఐశ్వర్యం ద్వారా అటాక్ చేస్తుంది. డబ్బు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి మనం ఆ దేశం వెళ్దాం, ఈ దేశం వెళ్దాం, ఆ రిసార్ట్కి వెళ్దాం, ఈ రిసార్ట్కి వెళ్దాం, అలా ఎంజాయ్ చేద్దాం, ఇలా ఎంజాయ్ చేద్దాం అని ఆలోచిస్తాడు, డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తాడు. కానీ డబ్బు రూపంలో మాయ రఘునాథ దాస్ గోస్వామిని అటాక్ చేసినా కానీ రఘునాథ్ దాస్ గోస్వామి ఏ మాత్రం చెల్లించలేదు. ఓకే, డబ్బు కూడా ఆయన ఏమి చేయలేకపోయింది. ఇక ఆయన గొలుసులతో కట్టేశారు, కట్టేసినా కానీ ఆయన విప్పుకొని వెళ్ళిపోయారు. అంతకంటే బలమైనటువంటి బంధనం అనేటువంటిది ఇంకా కావాలి ఆయనకి. గొలుసులతో బంధించటం కంటే కూడా బలమైనటువంటి బంధనం కాదు. ఏంటిది అది? గురువు ప్రభుజ ఆచార్యులు, భార్య ఆయన ఆపడానికి, మాతాజీ పోవడానికి. ఓకే, ఆయన ఆపటానికి ఇంకా ఏమి, గొలుసులే గొలుసులే తెచ్చేసుకుని వెళ్ళిపోతుంటే ఇంకా ఆయన ఎవరు ఆపుతారు అంటే గొలుసుల కంటే బలమైన గొలుసు ఇంకోటి కావాలి. ఆ గొలుసు ఏంటి? వివాహం, భార్య. ఆ గొలుసే పసుపు తాడు. ఓకే, భార్య. ఓకే, భార్య కనుక ఉంటే ఈ భార్య మోజులో ఇక్కడే ఉండిపోతాడు. సో గొలుసులు కూడా ఆపలేమేమో కానీ భార్య ఆపగలదు అని అనుకున్నారు. వివాహం చేసేసారు రఘునాథ్ దాస్ గోస్వామికి, వివాహం చేసేసారు. అయినా కానీ రఘునాథ్ దాస్ గోస్వామి ఉన్నారా? లేదు ప్రభుజీ. ఏదో ఒక రకంగా చైతన్య మహాప్రభువుని చేరుకోవాలి అని అనుకున్నారు, గురువును ఆశ్రయించారు, చైతన్య మహాప్రభువుని పొందారు. ఓకే, గురువును ఆశ్రయించిన తర్వాత ఇక వెనక్కి తిరగలేదు. గురువును ఆశ్రయించక ముందు ఎన్నిసార్లు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినా కానీ తిరిగి వెనక్కి వచ్చారు. కానీ వెనక్కి వచ్చినా కానీ దృఢమైనటువంటి సంకల్పం రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గర ఉంది కాబట్టి ఆయనని ఏ భౌతిక బంధనం కూడా ఆపలేకపోయింది. అది ఉత్తమ భక్తుడి యొక్క స్థాయి. మాయ ఆయన్ని అటాక్ చెయ్యలేదు అని అంటే అది భక్తుడిని మాత్రమే అటాక్ చేయదు. అలాంటి స్థాయిలో ఉన్నారు ఈ బ్రాహ్మణ పత్రులు అని అనుకున్నారు వీళ్ళు, బ్రాహ్మణులు. అలాంటి తమ భార్యలనే వాళ్ళు గురువులుగా అంగీకరించారు. ఇప్పుడు బ్రాహ్మణులకి ఎవరు గురువులు? బ్రాహ్మణులు చదువుకున్న వాళ్ళు, బ్రాహ్మణ పత్రులు చదువుకోని వాళ్ళు. బ్రాహ్మణులు ఆజ్ఞాపిస్తే బ్రాహ్మణ పత్రులు వాళ్ళకి సేవలు చేయాలి. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణ భార్యలని బ్రాహ్మణులు గురువులుగా అంగీకరించడం జరిగింది. అంటే ఎవరికి గురువు అయ్యేటువంటి అర్హత ఉంటుంది దీన్ని బట్టి? ఎక్కువగా చదువుకున్న వాడిక, తెలివితేటలు ఎక్కువ ఉన్నవాడిక, ఐశ్వర్యం ఎక్కువ ఉన్నవాడిక, సామర్థ్యం ఎక్కువ ఉన్నవాడిక, శక్తి ఎక్కువ ఉన్నవాడిక, ఎవరికి ఎవరికి గురువు అయ్యేటువంటి అర్హత? చైతన్యంలో ఉండే పూర్తిగా శరణాగతులైన వాళ్ళకి, పూర్తిగా శరణాగతులైన వాళ్ళకి. ఒక గురువు అవ్వాలి అని అంటే అర్హత శుద్ధ భక్తుడై ఉండాలి. ఒక శుద్ధ భక్తుడు మాత్రమే గురువు అయ్యేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వానికి మాత్రమే గురువు అయ్యేటువంటి అధికారం ఉంటుంది. నిరంతరం భక్తి యోగాన్ని ఆచరించేటువంటి వ్యక్తి మాత్రమే ఆచార్యుడు కాగలడు. ఓకే, అది బ్రాహ్మణ పత్రులు చేస్తున్నారు కాబట్టి బ్రాహ్మణ పత్రులు బ్రాహ్మణుల కంటే మనం చూసేటువంటి భౌతిక స్థాయిలో తక్కువైనటువంటి వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఆచార్యులు.
వాళ్ళనే ఆచార్యులుగా అంగీకరించారు. అంటే చూడండి, మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం తొలగిపోయినప్పుడు మనము చిన్నవాడా పెద్దవాడా అనేటువంటి ఆలోచనలు ఉండవు మనకి. భక్తుడా కాడా అని మాత్రమే ఆలోచిస్తాం. భక్తుడికి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తాం, భక్తుడికి మనం ఇవ్వాల్సినటువంటి స్థాయిని ఇస్తాం. కాబట్టి వాళ్ళ భార్యలనే వాళ్ళు గురువులుగా అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కృష్ణుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాళ్ళకి తెలుసు కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోవాలి. తెలిసిన వాళ్లే బోధించగలరు, మనకు అర్థం కావట్లేదు. మరి మనకు కూడా అర్థమయ్యేలాగా ఎవరు చెప్పగలరు? ఎవరికి అర్థమైందో, ఎవరు తెలుసుకున్నారో, ఎవరు కృష్ణుడిని పొందారో వాళ్ళు మాత్రమే మనకి కృష్ణుడిని ఇవ్వగలరు. కాబట్టి వాళ్ళకి అతి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ భార్యల కంటే మించినటువంటి గురువులు ఇంకెవరూ లేరు. ఓకే, అంత జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళ భార్యలనే గురువులుగా పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 43 లక్ష్మీ ఆత్మకుర్మాదు. హరే నాస్వాం దిజాతి సంస్కారో నవిన నివాసో గురావపి. నాసాం దిజాతి సంస్కారో నా నివాసో గురువాపి. గురావపి గురాన గురావపి. నతపో నాత్మమీమాంసాన్ నశౌచం న క్రియాశుభాన్. నతసో నాత్మా మీమాంసా నశౌచం న క్రియాః శుభాః. కదాపి హ్యుత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే. కదాపి హ్యుత్తమ శ్లోకే కృష్ణే యోగీశ్వరేశ్వరే. భక్తిర్ధృడాన చాస్మాకం సంస్కారాధిమతామపి. భక్తిర్ధృడాన చాస్మాకం సంస్కారాధిమతామపి. ఈ వనితలకు ద్విజ సంస్కారములు లేవు. బ్రహ్మచారులుగా గుర్వాశ్రయము లేదు, తపము లేదు, ఆత్మవిచారము లేదు, శౌచము గాని శుభదాయక కర్మలు గాని లేవు. అయినను ఉత్తమ శ్లోకుడు యోగీశ్వరేశ్వరుడు నగు శ్రీకృష్ణుని ఎడ వీరు దృఢమగు భక్తిని పొందగలిగిరి. ఇంకొక ప్రక్క మనము సంస్కారాది సమస్త విధి విధానములను నెరవేర్చినప్పటికీ అట్టి భక్తియుక్త సేవని పొందజాలకుంటుమి. భాష్యము పూలమ్మడి వనితల వంటి బృందావన వాసులను అప్పుడప్పుడు కలిసికొని తమ భార్యలు శ్రీకృష్ణుని రూప గుణములను గురించి వినియుండిదని బ్రాహ్మణులు ఎరుగకున్నట్టు శ్రీల శ్రీధర స్వామి వివరించి కృష్ణుని ఎడ తమ పత్నులకు గల ప్రేమయుత భక్తికి బ్రాహ్మణులు అబ్బురు పడిరి. విశుద్ధ భక్తులు స్వాగత సాంగత్యమున కృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనముల ఫలితముగానే ఈ భక్తి వృద్ధి చెందిందని వారు ఎరుగకుండిరి. హరే కృష్ణ ప్రభుది ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకోవాలి. మనము ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకుంటున్నాము అని అంటే, కృష్ణుడిని పొందాలి, కృష్ణుడి మీద ప్రేమను పొందాలి అంటే మనందరికీ కూడా గురువు ఉండాలి అని అనుకుంటున్నాం. ఓకే, మరి బ్రాహ్మణ పుత్రులకి ఎవరున్నారు గురువు? బ్రాహ్మణ పుత్రులు గురు ఆశ్రయంలో ఉన్నారా? లేరు ప్రభు. దీక్ష పొంది ఉన్నారా? పొందిలేరు. కానీ వాళ్ళకి కృష్ణుడి మీద ప్రేమ కలిగింది. ఎందుకు కలిగింది? ఎక్కువగా శ్రవణం చేశారు. అంటే మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి, గురువును పొందితే మాత్రమే మనకి ముక్తి వస్తుంది, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతాము అని అనుకోవడం కాదు. గురువుని కంపల్సరిగా అంగీకరించాలి. గురువును అంగీకరించకుండా అది సాధ్యం అయితే కాదు. కానీ ఇక్కడ మూలం ఏమిటి అని అంటే, ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, దీక్ష వస్తేనే మనము భగవద్ధామానికి వెళ్తాము అని కాదు. దీక్ష తీసుకోకపోయినా గురువును అంగీకరించి భగవద్ధామానికి వెళ్ళచ్చు, భగవంతుడి యొక్క ప్రేమను పొందవచ్చు. మరి దీక్ష ఏంటి? దీక్ష కేవలం ఒక ఫార్మాలిటీయే. దీక్ష అనేటువంటిది కేవలం ఒక ఫార్మాలిటీ. కానీ మనసుతోటి మనం గురువును అంగీకరించామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. కేవలం ఇది ఒక ఫార్మాలిటీ, ఏది గురువును పొందడం అనేటువంటిది. కానీ మనం అందరం కూడా ఎందుకు గురువును పొందుతాము అని అంటే, మన భక్తిలో కమిట్మెంట్ అనేటువంటిది పెరుగుతుంది. మన సాధనని మానిటర్ చేసే వాళ్ళు ఉంటారు, మనం ఇంకొకరికి సమాధానం చెప్పుకుంటాం.
మన గురువుని చూసి మనము గురువులా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇవన్నీ రావడం కోసం దీక్ష అవసరం. అంతేకాని ఇవన్నీ మీకు దీక్ష తీసుకోకపోయినా గురువుని ఆశ్రయించి గురువును అంగీకరించినంత మాత్రం సరిపోదు. ఓకే, ఇక ఈ బ్రాహ్మణ పుత్రుల విషయంలో కృష్ణుడి మీద వీళ్ళకి ఎందుకు అంత ప్రేమ కలిగింది అంటే, పువ్వులు అమ్ముకునేటువంటి వనితలు బృందావనంలోకి వెళ్ళి కూడా పువ్వులు అమ్ముతారు, పండ్లు అమ్ముకునేటువంటి వనితలు బృందావనంలో వెళ్ళి కూడా పండ్లు అమ్ముతారు. వీళ్ళందరూ బృందావనంలో తిరుగుతూ ఉన్నప్పుడు బృందావనంలో ఏం జరుగుతుందండి? అక్కడ బృందావనంలో కృష్ణుడి కేంద్రంగానే కర్మలు జరుగుతాయి, కృష్ణ కీర్తనలే జరుగుతాయి, కృష్ణుడు చేసినటువంటి లీలలనే వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ వింటున్నటువంటి ఆ పువ్వులు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ దగ్గర కూడా వచ్చినప్పుడు, వీళ్ళకు కూడా పువ్వులు పాలు పువ్వులు పండ్లు అమ్మడానికి వచ్చినప్పుడు కృష్ణుడి లీలల్ని చెప్తూ ఉండేవాళ్ళు, కృష్ణుడిని కీర్తిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా కృష్ణుడి గురించి ఎక్కువగా విన్నారు వాళ్ళు. అలా వినడం వల్ల కృష్ణుడి మీద ప్రేమ పెరిగింది వీళ్ళకి. అంటే వీళ్ళకి గురువు ఎవరు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ప్రభుజీ, బృందావనంలో ఉన్న వాళ్ళంతా కూడా పూలమ్మేవాళ్ళు. పూలమ్మే వాళ్ళ నుంచి విన్నారు వీళ్ళు, కాబట్టి పూలమ్మే వాళ్ళు గురువులు. అంటే ఇలాంటి వాళ్ళు మరి ఇంకొకరికి గురువులు అవ్వచ్చు. అంటే వీళ్ళు దీక్ష తీసుకోకపోయినా వీళ్ళు ఇంకొకరికి దీక్ష ఇవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళు గురువును ఆశ్రయించి కృష్ణ ప్రేమను పొంది ఉన్నారు. మనకి ఉదాహరణ ఎవరు అలాంటి ఆచార్యుల్లో? గౌరకిషోర్ బాబాతో ఆశ్రయించారు కదా ప్రభుజీ. భక్తి వినోద్ ఠాకూర్. భక్తి వినోద్ ఠాకూర్ ఏమి దీక్ష తీసుకోలేదు గౌరకిషోర్ దాస్ బాబాజీ నుంచి, ఆయన కేవలం శిక్షా గురువు. ఓకేనా, భక్తి వినోద్ ఠాకూర్కి గౌరకిషోర్ దాస్ బాబాజీ శిక్షా గురువు మాత్రమే, గురువు అంగీకరించారు అంతే, దీక్ష ఏం తీసుకోలేదు. ఆయనకి దీక్ష ఇచ్చిన ఆయన వేరే, ఆయన పతనం చెంది ఉన్నారు, బిపిన్ బిహారీ. ఆయన పతనం చెందారు. కాబట్టి గురువును అంగీకరించి భగవద్ధామానికి వెళ్ళినటువంటి వ్యక్తులు దీక్ష తీసుకోకపోయినా ఎవరు అని అంటే భక్తి వినోద్ ఠాకూర్. ఓకే, అలాంటి వాళ్ళకే ఉదాహరణ ఈ యొక్క బ్రాహ్మణ పత్నులు కూడా. సో ఇప్పుడు అర్థమైందా గురు దీక్ష అది ఏమిటి, ఎందుకు అనేటువంటి విషయం మనందరికీ అర్థమైందా ఇప్పుడు? ఓకే, మనం అయితే ఆ నియమాలు ఆ నిబంధనలు ఆ పరంపర ప్రకారంగా ఉండాలి. ఓకే, బయటికి చెప్పుకోవడానికి నేను తీసుకున్నాను నేను అంగీకరించాను అన్నట్లు ఉండడం కాదు. అమృత మాతాజీ మీ దగ్గర నుంచి చాలా నాయిస్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు అన్మ్యూట్ చేయకండి మాతాజీ, దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి మాతాజీ. సో మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయండి మాతాజీ, డిస్టర్బెన్స్ వస్తుంది, క్లాస్ ఆగిపోతుంది. ఓకే ఓకే, సో ఈ విధంగా బ్రాహ్మణ పత్రుల యొక్క ప్రేమ గురించి, బ్రాహ్మణ పత్రులకి కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమ గురించి వీళ్ళు పొగుడుతున్నారు. ఇంకొకటి ఏమని చెప్తున్నారు, బ్రాహ్మణ పత్రులకి మనంత అర్హత లేదు, మనం ఏం చేసాము ద్విజ సంస్కారాలు జరిగాయి మనకి, అంటే దీక్ష తీసుకొని ఉన్నాం మనం, ద్విజులం అయ్యాం మనం, గురువుని పొంది ఉన్నాం మనం, కానీ మనకి ద్విజ సంస్కారం జరిగినప్పటికీ బ్రాహ్మణ పత్రులు అంటే వాళ్ళ భార్యలకి అలాంటి ద్విజ సంస్కారాలు ఏం జరగలేదు. రెండవది వాళ్ళేమి బ్రహ్మచారుణులుగా అంటే వాళ్ళు గృహస్థ జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్ళేమి బ్రహ్మచారుణులుగా ఉండి గురువు యొక్క ఆశ్రమంలో ఏమి వాళ్ళు లేరు. అయినప్పటికీ మనం ఉన్నాం, మనము గురువు యొక్క ఆశ్రమంలో ఉన్నాం, మనం చేసినట్లు వాళ్ళేమి తపస్సు చేయలేదు, మనకున్నట్టు ఆత్మజ్ఞానం వాళ్ళకి లేదు, మనకున్నటువంటి శుభ్రం వాళ్ళకి లేదు, మనం చేసినన్ని యజ్ఞయాగాదులు వాళ్ళు చేయలేదు. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వాళ్ళకే ఎక్కువగా ప్రేమ ఉంది మనకంటే, ఇది వాళ్ళు అంగీకరిస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నటువంటి మనకి కృష్ణుడి మీద ప్రేమ లేదు, కాబట్టి ఇవన్నీ ఉండడం కాదు ముఖ్యం, కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని పొందడము అనేటువంటిది వీళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ 45వ శ్లోకం సుజాత మహారాజు.
నను స్వార్థ విమూఢానాం ప్రమత్తానాం గృహే గృహే హయాం. నన స్వార్థ విమూఢానాం ప్రమత్తానాం గృహే హయా. అహో నస్మారయామాస గోపవాక్యై సతాంగతిః. అహో నస్మారయామాస గోపవాక్యైః సతాగతిః. గృహ కలాపములయందు మిగుల ఆసక్తి కలవారమై మనము నిజముగా నిజ జీవిత లక్ష్యమును ఉండి పూర్తిగా వైదొలిగితివి. కానీ గోపబాలుల వాక్కుల ద్వారా భగవానుడు సత్పురుషుల చరమగతిని మనకెట్లు గుర్తు చేసెను చూడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మనము గృహ కలాపాల యందు మిగులు ఆసక్తులమై ఉన్నాము కాబట్టి నిజమైనటువంటి జీవిత యొక్క లక్ష్యాన్ని మనము చేరుకునేటువంటి డైరెక్షన్లో మనం లేవు. ఓకే, అంటే మనము టూ మచ్గా భౌతికంగా, అంటే పూర్తి, అంటే యాక్చువల్గా మన జీవితం యొక్క అర్థము పరమార్థము తెలియకుండా మనం భౌతిక కార్యకలాపాలు చేయటము అనేటువంటిది శాస్త్రం ప్రకారంగా సమ్మతించబడినది కాదు. ఎందుకంటే మనందరికీ శరీరం ఇవ్వబడింది మన యొక్క గమ్యాన్ని చేరుకోవడం కోసం. మనందరి దగ్గర కారు ఉంది, ఓకే, కారు ఎందుకుంది? ప్రతి ఒక్కరికి కారు వెహికల్ ఎందుకుంటుంది? ఆ కారును ఉపయోగించి లేకపోతే ఆ వెహికల్ను ఉపయోగించి ప్రయాణం చేసి మనము ఎక్కడికన్నా చేరాలంటే చేరుకోవడం కోసం. అలాంటి కారుని అలాంటి బండిని మనం ఏం చేయకుండా ఇంటి ముందు పెట్టేసి రోజు కడిగి తుడిసి పెట్టేసామనుకోండి, ఏమవుతుంది అది? కొన్ని రోజులు పాడైపోతుంది, ఉప్పు పట్టిపోతుంది. ఓకే, తర్వాత వాడుకుందామని తీసినా కానీ అది పనిచేయదు, ముందు మెకానిక్ రావాలి దాని దగ్గరికి. ఓకే, 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కారుని అమ్మ బయటికి తీస్తే పాడైపోతుంది, అటుపోతే పాడైపోతుంది, ఇటుపోతే పాడైపోతుంది అని ఒకే చోట పెట్టేసి మనం రోజు నీళ్లు పోసి కడుగుతూ ఉన్నాం అనుకోండి, అలానే చేస్తే ఒక్కసారి ఎప్పుడైనా 2 సంవత్సరాల తర్వాత సరే ఇన్నాళ్ళు అయింది కారు కొన్నాము కారు ఉంది కానీ ఒక్కసారన్నా బయటికి వెళ్ళొద్దాము, ఇలా ఊటీ వెళ్ళొద్దాం లేకపోతే ఇలా మైసూర్ వెళ్ళొద్దాం అని అనుకున్నాం అనుకోండి, అనుకుని కారు బయటికి తీయడానికి తీస్తే కారు స్టార్ట్ అవుతుందా? అవును, టైర్లలో గాలి ఉండదు, బ్యాటరీలో ఛార్జింగ్ ఉండదు. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ మెకానిక్ రావాలి, రిపేర్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ. అలానే మనకున్నటువంటి శరీరాన్ని కూడా మనం ఇచ్చినటువంటి శరీరం ఎందుకు ఇచ్చారో అందుకు వాడుకోలేదనుకోండి, ఎందుకు ఇచ్చారు మనకి శరీరం? శరీరం కూడా మనకి వాహనం, ఈ వాహనాన్ని ఉపయోగించి మనము ప్రయాణం చెయ్యాలి. ఎటు ప్రయాణం చేయాలి? గమ్యం వైపుకి ప్రయాణం చేయాలి. గమ్యం వైపుకి ప్రయాణం చేయకుండా ఇష్టం వచ్చినట్టు వాడేసామనుకోండి ఈ వాహనాన్ని, వాహనం ఉండి కూడా వృధా అయిపోతుంది, వాహనాన్ని సరిగా వాడుకోకుండానే అయిపోతుంది. అంటే ఈ బ్రాహ్మణులు ఒక ఉన్నటువంటి వాహనం ఏమిటి అంటే వాళ్ళ శరీరాలు, ఆ శరీరాలను ఉపయోగించుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు భౌతిక కార్యకలాపాలు చేయడంలో నిమగ్నమైపోయారు, గృహ కలాపాలు చేయడంలో నిమగ్నమైపోయారు. అందువలన వాళ్ళు అసలు గమ్యాన్ని వదిలేశారు, అసలు గమ్యాన్ని వదిలేశారు, అందుకని కృష్ణుణ్ణి చేరుకోలేకపోయారు. గోప బాలుల యొక్క వాక్కుల ద్వారా భగవానుడు సత్పురుషుల చరమగతిని మనకి ఎట్లు గుర్తు చేసినో చూడు. యాక్చువల్గా వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు గోపబాలు వచ్చి కృష్ణుడి గురించి చెప్పి కృష్ణుడికి మీరు ప్రసాదం ఇవ్వండి అని చెప్పినప్పుడు యాక్చువల్గా మన యొక్క ధర్మం ఏమిటో వాళ్ళు మనకి గుర్తు చేశారు. అయినా సరే మనం తెలుసుకోలేకపోయాం. ఎందుకు ఎందుకు తెలుసుకోలేకపోయామంటే మన లక్ష్యం భౌతిక సౌఖ్యం, భౌతిక సుఖం, అందుకని మనము కృష్ణుడిని తెలుసుకోలేకపోయాం. ఇది వాళ్ళు రియలైజ్, అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు గమనిస్తే తప్ప, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప వాళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటపడలేరు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అలా పతనమైపోయి ఉండడానికి కారణాలు ఏమిటి, వాళ్ళు అలా ఎలా పతనమైపోయి ఉన్నారు అని వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ వాళ్ళని వాళ్ళు పశ్చాత్తాపడుతూ వాళ్ళ పరిస్థితిని వాళ్ళే గుర్తు తెచ్చుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. అన్యతా పూర్ణ కామస్య కైవల్యాద్యాశిషాం పతే. అన్యతా పూర్ణ కామస్య కైవల్యాద్యాశిషాం పతిహే.
ఈషితవ్యైకిమ అస్మాభిర్ ఈషస్తైతద్విదంభనం. ఈషత్వై కిమస్వాభి కిమస్మాభిరి సస్యేతో విడంబనం. లేనిచో పూర్ణకాముడు కైవల్యాది దివ్య వరములకు పతి అయినట్టి పరమేశ్వరునకు సదా అతనితో నియమింపబడివారమగు మనతో ఇట్లు వ్యవహరింపన అవసరం ఏమున్నది? ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడు పరతత్వమయ్యను బ్రాహ్మణులను అన్నమడుగుటగులు తన గోప బాలమిత్రులను వినమ్రముగా వారి కడకు పంపెను. ఆ విధముగా నొనర్చి అతడు వారి మూర్ఖమగు అహంభావమును బట్టబయలు కావించెను. దానితో పాటు వారి పత్నులే తన పాద పద్మములకు శరణ వొందినట్లు ఆకర్షించి తన దివ్య సౌందర్య మహిమ నిర్ణయించి చూపెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, పూర్ణకాముడు అంటే ఏంటి అమ్మా? పూర్తిగా భగవంతుని ఐశ్వర్యములు కలవాడు, ఆశ్రయించినాడు ప్రభుజీ, పూర్తిగా భగవంతుని మీద తన యొక్క లక్ష్యంగా ఎవరు ఉన్నవాడు. పూర్ణకాముడు అంటే ఎవరు? కృష్ణ భగవంతుని ఆశక్తి శుద్ధ భక్తులు ప్రభుజీ. కృష్ణుడు మాతాజీ, పూర్ణకాముడు అంటే కృష్ణుడు. పూర్ణకాముడు అంటే ఏమిటంటే ఎవరి మీద ఆధారపడనటువంటి వాడు, అన్ని ఆయన పొంది ఉన్నారు అని అర్థం. ఏది కావాలన్నా ఆయనకి ఆయనే తెచ్చుకోగలరు, ఏది కావాలన్నా ఆయనకి అన్ని లభిస్తాయి. ఓకే, పూర్ణకాముడు ఆయన కోరుకున్న ప్రతిదీ ఆయనకి దొరుకుతుంది. అలాంటి వాడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఆకలియడం ఏంటి? ఆకలేస్తే ఆయన వచ్చి మన దగ్గరకు వచ్చి మాకు అన్నం పెట్టండి అని అడగడం ఏంటి? కృష్ణుడికి ఆకలిస్తే కృష్ణుడు ఆకలి తీర్చుకోలేరా? బ్రాహ్మణులు పెడితేనే తీరుతుందా? వాళ్ళని ఉద్ధరించడానికి ప్రభుజీ, అది లీల. కృష్ణుని ఉద్ధరించడానికి వాళ్ళ బ్రాహ్మణ పత్రుని ఉద్ధరించడం కోసం ఇదంతా లీల చేశారు. అది బ్రాహ్మణులు ఏమంటున్నారు అని అంటే, బ్రాహ్మణ పత్రుల్ని ఉద్ధరించడం ఒకటి, బ్రాహ్మణులు ఏం చెప్తున్నారంటే పూర్తిగా భౌతికంగా ఉండి కృష్ణుడిని మర్చిపోయినటువంటి మనకి తిరిగి కృష్ణుడిని గుర్తు చేయడం కోసం కృష్ణుడు ఇలా చేశారు. ఆయనైతే పూర్ణకాముడు, ఆయన వచ్చి మనల్ని భోజనం అడగాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మనల్ని వచ్చి భోజనం అడుగుతున్నారు అని అంటే మనం కృష్ణుడిని మర్చిపోయి ఉన్నాం కాబట్టి మనకి ఉన్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి ఉత్తమ కులము, ఇవన్నిటిని చూసుకుని మనం గర్వితులమై ఉన్నాం కాబట్టి వీటన్నిటి నుంచి మన దృష్టిని బయటపడేసి మనల్ని పూర్ణకాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి వైపు మళ్ళడం కోసం కృష్ణుడు ఈ లీల చేశాడు. ఓకే, ఇది మనమందరం ఆయనతోటి నియంత్రింపబడుతుంటే ఆయన వచ్చి మన దగ్గర అడగడం ఏంటి? లేకపోతే మనందరికీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణుడు ఇస్తేనే వస్తుంది. భగవంతుడు ఇవ్వకపోతే మనందరికీ ప్రకృతి ద్వారా లభించాల్సినవి ఎలా లభిస్తాయి? ఏమీ లభించవు. అలాంటిది భగవంతుడు వచ్చి మనల్ని అడగడం ఏంటి? ఒకవేళ అడిగారంటే మన లాభం కోసమే అడిగారు. అంటే మనం ఒకవేళ కనుక పూర్తిగా భౌతికంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు మనల్ని ఆయన వైపు తిరగడం కోసం మనకి ఎలాంటి స్థితిని తీసుకురావాలో అలాంటి స్థితిని తీసుకొస్తారు. ఓకే, ఏదైతే మనల్ని భగవంతుడి వైపు చూడకుండా అడ్డం వస్తుందో దాన్ని మన నుంచి తొలగించేస్తారు. మనకి ఏది ఉందో అది ఉపయోగించుకొని మనం భగవంతుడి వైపు చూడాలి. అప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు మనకున్నదానికి రెట్టింపు చేస్తారు. మనకున్న ప్రతిదీ కూడా భగవంతుడి సేవ కోసం కనుక మనం ఉపయోగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కృష్ణుడు మనకున్న దాన్ని రెట్టింపు చేస్తాడు. మనకు ఉన్నదానితోటి గర్వితులం అయిపోయి మనం కృష్ణుడి వైపే చూడలేదు అనుకో, వీడు కృష్ణుడి వైపు చూడడం కోసం కృష్ణుడు ఏం చేస్తాడు? అనుకున్న దాంట్లో నుంచి తీసేస్తాడు. ఒకసారి నేను మీకు ఒక చిన్న కథ చెప్పాను. ఓకే, 100 రూపాయలు ఇస్తున్నంతసేపు తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు కింద నేల మీద. ఎప్పుడు 100 దొరికినప్పుడల్లా తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది 100 అని చోట్ల? ఎవరు ఇస్తున్నారు ఈ 100 అని చోట్ల? ఎవరు చూడకుండా తీసి జేబులో పెట్టుకున్నాడు మీద వెళ్తుంటే. వీడు ఎన్ని 100 వేసినా కానీ తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు అని ఏం చేశాడు పైనుంచి దేవుడు? ఒక నెత్తి మీద రాయేశాడు. ఓకే, 100 వేసినప్పుడు అయితే తీసి జేబులో పెట్టుకున్నాడు, రాయేసినప్పుడు జేబులో పెట్టుకున్నాడా? ఎవరు వేసారు ఈ రాయని పైకి చూశాడు. నన్ను ఇంత బాధ పెట్టిన వాడు ఎవడు వీడు అని అప్పుడు పైకి చూశాడు. పైన దేవుడు వేసాడు. ఓకే, అంటే మనకి బాధలు కలిగినప్పుడే మనం కృష్ణుడి వైపు చూస్తాం. మనం అందరం సంతోషం ఉన్నప్పుడు మనం కృష్ణుడి వైపు చూడం. ఓకే, మనం అన్ని కావాల్సినవన్నీ దొరుకుతున్నప్పుడు కృష్ణుడి వైపు చూడం. కావాల్సినవన్నీ దొరికినా కృష్ణుడి వైపు చూసిన వాడు అదృష్ట గొప్పవాడు.
వానికి ఇంకా ఎక్కువ ఇస్తారు కృష్ణుడు. ఎందుకంటే వానికి దొరికినవన్నీ కూడా వాడు మిస్యూజ్ చేసుకోవట్లేదు, వాడు సరిగా ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు బ్రాహ్మణుల స్థితి అదే. బ్రాహ్మణులకి ఎప్పుడైతే ఈ జర్క్ వచ్చిందో అప్పుడు మనకు ఉన్నదంతటితోటి మనం గర్వితులం అయిపోయాము, అందుకనే మనం కృష్ణుడిని మర్చిపోయాము. అది మనకి తెలియజేయడం కోసం పూర్ణకాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే, మనల్ని అందరినీ నియంత్రించేటువంటి శ్రీకృష్ణ భగవానుడే మనల్ని అడుగుతూ వచ్చారు, కానీ మనం అది అర్థం చేసుకోలేకపోయాము. లేకపోతే ఆయనకి ఏంటి అవసరం అని వాళ్ళే అనుకోరు. నెక్స్ట్ 47. కృష్ణకుమారి మాతాజీ. హిత్వాన్యాన్ భజతేయం శ్రీ పాదస్పర్శాశయా సకృత్. హిత్వాన్యాం భజతేయం శ్రీ పాదస్పర్శయతాం సుకృత్. స్వాత్మదోషాపవర్గేణ తధ్యాచ్నా జనమోహిని. స్వాత్మదోషాపవర్గేణ తస్య జనమోహిని. పాదపద్మముల సర్వాభిషేకము సర్వాభిలాషచే లక్ష్మీదేవియే పాదపద్మస్పర్శ అభిలాషచే. పాదపద్మస్పర్శ అభిలాషచే. పాదపద్మస్పర్శాభిలాషచే లక్ష్మీదేవియే అన్యులెల్లర్లను ప్రక్కకు పెట్టి తన గర్వమును చాంచల్యమును విడిచి కేవలము అతనిని నిరంతరము భుజించుచున్నది. అట్టి అతడే భజించుచున్నది. అట్టి అతడే యాచించుట నిక్కముగా ఎల్లరను మోహింపజేయును. భాష్యము. సాక్షాత్ లక్ష్మీదేవికే పరమపతి అయిన వానికి అన్నము అందించవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. ఈ విషయమును బ్రాహ్మణులు ఇచ్చట ఎరకపరిచిరి. ఈ ప్రకారం చివరికి వారి నిజమైన ఆధ్యాత్మికాభివృద్ధి ప్రకటము కాజొచ్చింది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఎవరైనా భగవంతుడి యొక్క పాదాలను మసాజ్ చేయడం చూసారా? లక్ష్మీదేవి తప్ప. మీరు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవి మీరు కొంచెం పక్క తప్పుకో, నేను భగవంతుడి పాదాలు మసాజ్ చేస్తా అంటే లక్ష్మీదేవి ఏమంటుంది? పంపిస్తుంది. మీ అందరూ కావాలన్నా తీసుకో, కానీ పాదాలు మాత్రం ఇవ్వనంటది కదా. సో అలాంటి లక్ష్మీదేవి మామూలుగా అయితే ఒక చోట ఉండదు. లక్ష్మీదేవి చాలా చెంచలం. ఈ రోజు జేబులో 100 రూపాయలు మన జేబులో ఉన్నాయి అనుకోండి, శాశ్వతంగా మన జేబులో ఉంటాయి అవి? ఈ రోజు నా జేబులో ఉన్నాయి, రేపు మీ జేబులోకి వస్తాయి, వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే లక్ష్మీదేవి ఒక చోట నిలబడదు. ఒక చోట నిలబడేటువంటి తత్వం లేనటువంటి లక్ష్మీదేవి కూడా స్థిరంగా భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి భగవంతుడి యొక్క పాదాలనే సేవ చేస్తూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి తోటి సేవలు అందుకునేటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఏమి తక్కువ ఉంది ఆయనకి? ఏమి తక్కువ లేనట్టు. స్వయంగా లక్ష్మీదేవే సేవ చేస్తున్నటువంటి భగవంతుడి యొక్క ఐశ్వర్యం తక్కువ. మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి చంచలం ఉంటుందేమో, కానీ కృష్ణుడి దగ్గర లక్ష్మీదేవి చంచలంగా ఉండదు, స్థిరంగా ఉంటుంది. మనకి ఈరోజు 100 ఉంటే రేపు 100 ఉండవు, కానీ కృష్ణుడి దగ్గర 100 ఉంటే ఎప్పటికీ 100 ఉంటాయి. ఓకే, ఆయన ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉండదు మనలాగా. ఓకే, అలాంటి కృష్ణుడు యాచించటం కోసం మన దగ్గరకు వచ్చారు అని అంటే అది మనల్ని మోహం నుంచి తొలగించడం కోసం వచ్చారు. మన యొక్క మోహం, మనం ఏదైతే మోహంలోనో ఆ మోహం తొలగిస్తుంది. స్వయంగా లక్ష్మీదేవి కృష్ణుడికి సేవ చేస్తుంది, స్వయంగా లక్ష్మీదేవి కృష్ణుడిని కీర్తిస్తూ ఉంటుంది. ఓకే, అది ఇక్కడ మనకి చెప్తుంది. నెక్స్ట్ 48. రమ్యమాతాజీ. దేశకాల పృథగ్ద్రవ్యం మంత్రతంత్రర్విజోగ్నయః. దేశకాల పృథగ్ద్రవ్యం మంత్రతంత్రర్విజోగ్నయః. దేవతాయజమానస్య క్రతుర్ధర్మశ్చ యన్మయః. దేవతాయజమానస్య క్రతుర్ధర్మశ్చ యన్మయః.
సయేవ భగవాన్ సాక్షాన్ విష్ణుర్యోగేశ్వరేశ్వరః. సైవ భగవాన్ సాక్షాత్ విష్ణుర్యోగేశ్వరేశ్వరః. జాతో యదుష్విత్యా సుమ్మా హ్యాపి మూఢాన విద్మహే. జాతో యద్దుష్విత్యా శృణ్మా హపి మూఢాన విద్మహే. దేశము కాలము నానా విధములకు ద్రవ్యములు వేదమంత్రములు తంత్రములు ఋత్విజులు అగ్నులు దేవతలు యజమాని క్రతువు పుణ్యఫలము మున్నగు యజ్ఞశేషములన్నీయు కేవలం దేవదేవుని విభూతులే అయ్యున్నవి. అట్టి దేవదేవుడు యోగేశ్వరునగు విష్ణువు యదువంశమును జన్మించునని వినియుండియు మూడులమైనందున శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా ఆ దేవుదేవుడని ఎరగచాలకపోయితిమి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వాళ్ళ అజ్ఞానానికి వాళ్ళే పశ్చాత్తాపడుతున్నారు. ఓకే, అయ్యో ఎందుకు మనం ఇంత అజ్ఞానంలో ఉన్నాము, తెలిసి కూడా మనము కృష్ణుడిని తెలుసుకోలేకపోయాము. ఆల్రెడీ ఇంతకు ముందే తెలుసు వీళ్ళకి, స్వయంగా భగవాన్ ఇప్పుడు మనకి కృష్ణుడు పుట్టిన వెంటనే జాతకం చూపించారు కదా. ఎవరు చెప్పారు కృష్ణుడికి జాతకం? గర్గముని. గర్గముని గర్గముని జాతకం చెప్పారు. గర్గమునే పేరు పెట్టారు, గర్గమునే జాతకం కూడా చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు ఆయన? ఈయన స్వయంగా విష్ణువే అని చెప్పారు. ఓకే, సో భగవంతుడు అని చెప్పినా కానీ ఆయన ఏమని చెప్పారు? దేశము కాలము నానా విధములకు ద్రవ్యములు వేద మంత్రములు తంత్రములు ఋత్విజులు అగ్నులు దేవతలు యజమాని క్రతువు పుణ్యఫలము మనవన్నీ యజ్ఞశేషములన్నీ కేవలం దేవదేవుడి యొక్క విభూతులే అయి ఉన్నవి. అంటే ఏం చూసినా కానీ అన్ని భగవంతుడి యొక్క శక్తి. ఓకే, చివరికి యజ్ఞం చేసేవాడు భగవంతుడి యొక్క విభూతే. అంటే వానికి ఉన్నటువంటి ఆ జ్ఞానం భగవంతుడి యొక్క విభూతే. అక్కడ యజ్ఞంలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసేటువంటి దేవతలు భగవంతుడి యొక్క విభూతులే. ఓకే, యజ్ఞంలో ఉపయోగించేటువంటి అన్ని సంభారాలు భగవంతుడి యొక్క విభూతులే. భగవంతుడు ఇస్తేనే వచ్చినాయి, భగవంతుడి నుంచే వచ్చినాయి అన్ని. ఓకే, అలాంటి దేవదేవుడే ఇక్కడ శ్రీకృష్ణుడుగా జన్మ తీసుకున్నారు అనేటువంటి విషయం ఇంతకు ముందే మనం విని ఉన్నాము. అయినా ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడే మనం యజ్ఞం చేస్తున్నప్పుడు వచ్చి మనల్ని భిక్షం అడిగితే మనం ఇవ్వలేదు. కృష్ణుడి గురించి మనం తెలుసుకోలేకపోయాం, అందుకనే మనం మూఢులము అని అంటున్నారు. అంటే వేదాలు వేదాలను చదివి జ్ఞానవంతులం అవడం కాదు, వేదాలను చదివి ఉండి కూడా కృష్ణుడిని తెలుసుకోలేకపోతే మూఢుడే అని అర్థం. సో ఇది స్వయంగా వేదాలు చదివి యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులు చెప్తున్నటువంటి మాట. వేదాలు చదివి యజ్ఞం చేసే బ్రాహ్మణులే మేము మూఢులము అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేదాలు చదివినా యజ్ఞాలు చేసినా కృష్ణుడు ఎవరు తెలియలేదు కాబట్టి, అందుకని వాళ్ళు మూఢులు అనుకుంటున్నారు. ఓకే, కృష్ణుడిని తెలుసుకోలేకపోయాము, దేవదేవుడు అనేటువంటి విషయం తెలుసుకోలేకపోయాము అని. నెక్స్ట్ 50వ శ్లోకం సత్యవతి మహారాజ్. తస్మై నమో భగవతే కృష్ణాయ కుంఠమేధసే. తస్మై నమో భగవతే కృష్ణాయ కుంఠమేధసే. లక్ష్మీ మాతాజీ మీరు మ్యూట్ చేస్తారా? యన్మాయా మోహితా ధియో భ్రమాయ భ్రమా మహాకర్మవర్త్మసు. యన్మయా మోహితా ధియో భ్రమా మహాకర్మవర్త్మసు. ఎవని మాయచే మనం మోహితులమై కేవలం సకామకర్మ పదమున పరిభ్రమించుచుంటేమో అట్టి అఖుంఠ మేధసుడగు శ్రీకృష్ణ భగవానుకు వందనములు. హరే కృష్ణ. ఎప్పుడైతే కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? భగవంతుని పాద పద్మాలు ఆశ్రయిస్తాడు, భగవంతుడికి ముందు నమస్కారం చేయాలి. ఓకే, సో అదే చేస్తున్నారు ఇక్కడ బ్రాహ్మణులు కూడా. ఇప్పుడు తెలుసుకున్నారు కృష్ణుడు దేవదేవుడు అనేటువంటి విషయం ఇంతకు ముందు మేము అర్థం చేసుకోలేకపోయాము అని పశ్చాత్తాపడుతున్నారు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు తెలుసుకున్నారని అర్థం. తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? కృష్ణుడికి అకుంఠ మేధసుడు శ్రీకృష్ణ భగవానుడికి వందనములు. అంటే అకుంఠ మేధసుడు అంటే వాళ్ళు ఏమన్నారు? మాకు జ్ఞానం ఉంది కానీ మాకున్న జ్ఞానము కర్మకాండకి పరిమితమైంది. కర్మకాండ జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం ఉంటేనే కృష్ణుడిని తెలుసుకోగలుగుతాం. ఓకే, కృష్ణుడికి శరణాగతులం అవుతాం, కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం అర్థం చేసుకోగలం. అంటే మనకి అకుంఠిత అకుంఠ మేధస్సు ఉన్నప్పుడు మనం కృష్ణుడిని తెలుసుకోగలుగుతాం. కాబట్టి కృష్ణుడు అకుంఠ మేధస్సుడు. ఓకే,
అంటే వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ సెక్షన్ దాటుకొని అంతకంటే గొప్పగా చెప్పబడినటువంటి జ్ఞానం కూడా ఉంది. ఆ జ్ఞానం వరకు తెలుసుకోగలగడం అప్పుడు కృష్ణుడు అర్థం చేసుకోవడానికి సాధ్యం. ఓకే, అది ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడికి వందనములు. నెక్స్ట్ 51 అమృత మాతాజీ. సమైనాద్యః పురుషః స్వమాయా మోహితాత్మనాం. అవిజ్ఞాతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమం. మాయ చేయమై ఆదిదేవునిగా అతని ప్రభావము మెరుగజాలకపోతుంది. ఇప్పుడు మన అపరాధమును అతడు దయకు క్షమించడమే ఆశించడము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనము ఆయన మాయతోటే మోహితులం అయిపోవడం వల్ల ఆయన యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకోలేకపోయాము, ఆయన పట్ల మనం అపరాధం చేశాము. సో ఇప్పుడు ఎవరు క్షమించాలి మనల్ని? కృష్ణుడే క్షమించాలి. సో కృష్ణుడు మామూలుగా అయితే ఆయన శరణు వేడినటువంటి వాళ్ళని ఎవరినైనా కానీ క్షమించకుండా ఉండరు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, మనం ఆయనకే నమస్కారం చేస్తున్నాం, మనం ఆయన్నే ప్రార్థిస్తున్నాము, ఇప్పుడు ఆయనే దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు కృష్ణుడే మనల్ని తప్పకుండా క్షమిస్తారు అని వాళ్ళు భావిస్తున్నారు. నెక్స్ట్ 52 ఉషశ్రీ మాతాజీ. ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణేతే కృతహేళనం. ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణేతే కృతహేళనః. దిదృక్షవో వ్రజమత కంసాద్భీతాన చాచలం. దిదృక్షవో వ్రజమత కంసాద్భీతాన చాచలన్. హరే కృష్ణ ప్రభుకి దండవత్ ప్రణామం. ప్రభుపాదన వారి భావము, శ్రీకృష్ణుని ఉపేక్షించుటచే తాము చేసిన ఘోరమగు పాపమును ఆ విధముగా తలుచుకొని బ్రాహ్మణులు ఆ దేవదేవుని దర్శించుటకు మిగుల ఉత్సాహపడినను కంసునికి భయపడి వ్రజమునకు వెడల సాహసింపలేదు. ప్రభుపాదుల వారి భాష్యము, శ్రీకృష్ణుని ఎడ తామునర్చిన అపరాధమును గుర్తించిన వారును అతని ఆదిదేవత స్థితిని తుట్టతుదకు ఎరిగిన వారును అగు బ్రాహ్మణులు శీఘ్రమే వ్రజమునకు వెడలి ఆ దేవదేవుని పాదపద్మములకు శరణు జొచ్చ కోరిరి. కానీ తాము శ్రీకృష్ణుని చెంతకు వెడలినట్లు వేగులు తెలిపినంతట కంసుడు నిక్కముగా తమను సంహరించునని వారు భయపడిరి. శ్రీకృష్ణునితో రాస నృత్యము చేయుటకు గోపికలు క్రూర మృగములతో నిండి ఉన్న అడవిలో నడిరేయిన ప్రయాణించిన చందమున బ్రాహ్మణ పత్నులు పారవస్య కృష్ణ భక్తిలో సంలగ్నము చెందిన వారై ఎట్లయినను కృష్ణుని చెంతకు వెడలిరి. కాని బ్రాహ్మణులు అంతటి మహోన్నతము కృష్ణ భక్తి భావన స్థితిలో లేనందున కంసునికి భయపడి శ్రీకృష్ణుని ముఖాముఖి గాంచలేకపోయిరి. శ్రీమద్ భాగవతము నందలి బ్రాహ్మణ పత్నులు అనుగ్రహింపబడుట అను దశమ స్కందములోని 23వ అధ్యాయమునకు కృపాకృష్ణ కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. ధన్యవాదాలు ప్రభుజీ. ఎప్పుడైతే వీళ్ళు శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకున్నారో, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు క్షమించాలి అని కోరుకున్నారో, అప్పుడు వాళ్ళు వాళ్ళ మనసులో బృందావనానికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల మీద పడి ఆయన్ని క్షమాపణ కోరుకొని ఆయన దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకు? కంసుడికి భయపడి. మేము ఒకవేళ అక్కడికి వెళ్తే కంసుడు మమ్మల్ని చంపేస్తాడేమో అనేటువంటి భయం. అంటే వీళ్ళ యొక్క భక్తి, వీళ్ళ యొక్క రియలైజేషను, వీళ్ళకైతే కృష్ణమే కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి జ్ఞానం అయితే ఉంది, కానీ వీళ్ళ భక్తి స్థాయి అనేటువంటిది ఏంటో మనకు అర్థమవుతుంది. వీళ్ళ ప్రాణాల కంటే కూడా ఎక్కువగా కృష్ణుడిని ప్రేమించట్లేదు. ఓకే, గోపికలు అర్ధరాత్రి అడవిలో కృష్ణుడిని కలవడానికి వెళ్ళారు. క్రూర మృగాలు ఉన్నా కానీ, మేము క్రూర మృగాల బారిన పడిపోయి మేము ఎక్కడ చచ్చిపోతాము అని వాళ్ళు భయపడలేదు. అలానే బ్రాహ్మణ పత్రులకు కూడా, బ్రాహ్మణులు ఎక్కడ చంపేస్తారో అని భావించలేదు. బ్రాహ్మణ పత్రులకు కూడా కంసుడికి తెలిస్తే కంసుడు చంపేస్తాడు వాళ్ళను కూడా. అయినా కానీ వాళ్ళు అది కూడా ఆలోచించలేదు. బ్రాహ్మణ పత్రులు కూడా పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణుని కలిసి వచ్చారు, కృష్ణుడి దర్శనం చేసుకున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రాణం కంటే కూడా కృష్ణుడు దర్శనం ముఖ్యమైంది వాళ్ళకి. కానీ బ్రాహ్మణులకు మాత్రం
కంసుడు అడ్డం వచ్చాడు. కంసుడు చంపుతురేమో అని భయం వేసింది. అంటే కృష్ణుడు దర్శనమా మన ప్రాణమా అన్నప్పుడు మన ప్రాణమే ముఖ్యము అని అనుకున్నటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అంటే వీళ్ళ భక్తి స్థాయి బ్రాహ్మణ పత్రుల యొక్క భక్తి స్థాయి కాదు, గోపికల యొక్క భక్తుల భక్తి స్థాయి కాదు. అందుకనే వాళ్ళు కృష్ణుడిని దర్శనం చేసుకోగలిగారు కానీ వీళ్ళు కృష్ణుడిని దర్శనం చేసుకోలేరు. వీళ్ళైతే భక్తిని ప్రదర్శించారు, అంటే మనలాంటి భక్తి. ఓకే, మనమందరం కూడా కృష్ణుని ప్రేమిస్తాం, మనమందరం కూడా కృష్ణ భక్తి చేస్తాం, కానీ ప్రాణం మీదకి వస్తే పోతామా? రాధాష్టమి, రాధాష్టమికి టెంపుల్కి వెళ్ళాలి అని అంటే అబ్బాయి ఎలా వెళ్ళకుండా మానేద్దామా? ఈరోజు ఈరోజు కొంచెం బద్ధకం ఉంది, ఈరోజు ఆగుదాంలే అని ఆలోచిస్తాం. ఓకే, లేకపోతే టీవీలో చూద్దాంలే, లేకపోతే యూట్యూబ్లో చూద్దాంలే అని అనుకుంటాం. అంటే మన శారీరక సౌఖ్యానికి మించినటువంటిది కాదు మనకి భక్తి. శారీరక సౌఖ్యము అనేటువంటిది తగ్గినప్పుడు భక్తి కూడా తగ్గించేస్తాం మనం. అందుకని ఈ యొక్క బ్రాహ్మణులు ఆ స్థాయిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ కూడా కృష్ణ దర్శనం కాలేదు. ఓకే, సో అహైతుకి అప్రతిహత భక్తి చేసినప్పుడే కృష్ణుడు దొరుకుతారు తప్ప లేకపోతే దొరకరు. ఇలా బ్రాహ్మణులకు దొరకనట్టు. ఓకే, వాళ్ళు ఎంత వేద జ్ఞానం ఉన్నా వాళ్ళకి దొరకలేదు. ఓకే, సో ఇది ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. సో బ్రాహ్మణ పత్రులని అనుగ్రహించుట అనేటువంటి అధ్యాయం, ఇక గోవర్ధనగిరి పూజ స్టార్ట్ అవుతుంది, గోవర్ధన లీల స్టార్ట్ అవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే హరే, హరే రామ హరే.